challenges అంటే చాలా ఇష్టం. అలాంటి మీరు జనసేన నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది? అక్కడికి ఫుల్ టైం పొలిటిక్స్ ఉండవేమో అని చెప్పేసి వాళ్ళు రమ్మని అడిగినా కానీ మీరు జాయిన్ అయ్యే అవకాశం ఉందా? అందరితో మాట్లాడుతుంటాను నేను, ఇట్లా నేను ఒక బౌండరీ లాగా ఏది గీసి పెట్టుకోను. హలో వ్యూవర్స్, ఈరోజు నేను మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారితో ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మౌనిక. మీకు కూడా ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టం. అలాంటి మీరు జనసేన నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది? జనసేన పార్టీలో నేను జాయిన్ అయ్యాను. తర్వాత విశాఖపట్నం సీట్ నాకు ఇవ్వడం జరిగింది. తర్వాత జనసైనికులు, వీర మహిళలు, పార్టీ అధ్యక్షులు, మిగతా వారందరూ కూడా చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత అక్కడ ప్రజలు కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. నాకు 288,354 ఓట్లు వచ్చాయంటే అది ప్రజలు మార్పు కోరుకునే ప్రజలు విశాఖపట్నంలో ఉన్నారని తెలిసింది. ఆ తర్వాత ఆ విధంగా చేయడం జరిగింది. ఒక మంచి అనుకూలమైన మార్పు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల, ముఖ్యంగా ఆయన మళ్ళా నేను సినిమాల్లోకి వెళ్తానని అనడం వల్ల అక్కడికి ఫుల్ టైం పాలిటిక్స్ ఉండవేమో అని చెప్పేసి అన్న ఉద్దేశంతో ఆ టైంలో నేను బయటికి రావడం జరిగింది. ఆయన అలా బ్రేక్ తీసుకోవడం మీకు ఎలా అనిపించింది? అంటే బ్రేక్ అని కాదు, ఇలా మూవీస్లోకి వస్తున్నాను అని చెప్పడం మీకు ఎలా అనిపించింది? అందుకనే అన్నాను, అంటే అది మనకు అది ఫుల్ టైం ప్రజల్లో దాని రెస్పాన్స్ ఎలా ఉంటుందో అది సక్రమం కాదని చెప్పేసి నేను అనుకున్నాను. అనుకుని ఆ విధంగా కారణము లెటర్లో పెట్టి ఆయనకు అధ్యక్షుల వారికి నేను రాజీనామా లెటర్ పంపించడం జరిగింది. ఏమన్నారు మీరు రాజీనామా లెటర్ పంపించినప్పుడు? ఆయన వెంటనే పంపించిన తర్వాత ఆయన రెస్పాండ్ అయ్యారు. ఆయన కూడా లెటర్ ఇష్యూ చేశారు, మీతో ఈ విధంగా అనుభవం బాగా చక్కగా ఉంది, మనకు మీకు మంచి జరగాలని కూడా ఆయన కోరుకున్నారు ఆ లెటర్లో. మళ్ళీ జనసేన నుంచి పిలిచినా కానీ లేకపోతే వాళ్ళు రమ్మని అడిగినా కానీ మీరు జాయిన్ అయ్యే అవకాశం ఉందా? అంటే నేను ఎప్పుడు కూడా అందరితో మాట్లాడుతుంటాను. నేను ఇట్లా నేను ఒక బౌండరీ లాగా ఏది గీసి పెట్టుకోను. నేను మాట్లాడంటే మాట్లాడతాను. కొంతమంది సలహాలు అడుగుతుంటారు, సలహాలు కూడా ఇస్తుంటాను. కాబట్టి ఐఎమ్ ఓపెన్ టు డిస్కషన్స్. దెర్ ఇస్ నో డౌట్, ఐఎమ్ ఓపెన్ టు డిస్కషన్స్. నేను అడిగిన దానికి నాకు ఆన్సర్ రాలేదు. చెప్పాను, అక్కడ నుంచి నేను మాట్లాడితే నేను మాట్లాడతాను. ఆయన పిలిచి నన్ను అడిగి ఐఎమ్ ఓపెన్ టు డిస్కషన్. నేనేమి ఈ బౌండరీ కట్టుకొని నేను ఉండలేదని చెప్పాను. సో ఆయన పిలిచి జాయిన్ అవ్వమంటే జాయిన్ అవుతారు? అంటే డిస్కస్ చేస్తాం ఇష్యూస్ ఏంటి. ఐ మీన్ జస్ట్ పిలిచి కాకుండా వాట్ ఆర్ ది ఇష్యూస్, ఎట్లా తీసుకువెళ్ళాలి, ఇవన్నీ కూడా ఆలోచించుకొని మాట్లాడుకోవడానికి ఐఎమ్ రెడీ. దాంట్లో ఏమి ఈ తారతమ్యాలు ఆ విధంగా నేను ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు కూడా మీరు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారితో? ఒకసారి కలిశాను నేను, తర్వాత ప్రోగ్రామ్ అయిన తర్వాత ఒక ఐ థింక్ ఒక రిసెప్షన్లోనో దేంట్లోనో కలిసాము, కలిసి మాట్లాడుకున్నాము అప్పుడు అంతే. అదర్వైజ్ ఆ విధంగా ఏమీ లేదు. ఐఎమ్ ఓపెన్ టు డిస్కషన్స్. యా 2019 ఎన్నికల తర్వాత జగన్ గారు ఇప్పుడు సీఎం అయ్యారు, మీరు చూసిన చేంజెస్ ఏంటి ఆఫ్టర్ జగన్ సీఎం అయిన తర్వాత? ప్రధానంగా మీరు చూసుకుంటే ఎలక్షన్స్లో మేనిఫెస్టో అన్నది చాలా ముఖ్యం. మనం ఎలాగైతే విలేజ్ మేనిఫెస్టో గురించి మాట్లాడుకున్నామో ప్రతి పార్టీ కూడా ఎలక్షన్స్కి మేనిఫెస్టో ఇష్యూ చేస్తుంది. కానీ ఇప్పటి వరకు ఏం చూస్తున్నామంటే ఆ మేనిఫెస్టో అన్నది కేవలం ఎన్నికలకు మాత్రమే పరిమితం అవుతుంది. ఎన్నికలు అయిపోయి అధికారంలో వచ్చిన తర్వాత మేనిఫెస్టో గురించి పెద్దగా పట్టించుకోరు. అది తర్వాత నెక్స్ట్ ఎలక్షన్లో అది ఇతర పక్షాల వాళ్ళు మనల్ని విమర్శించడానికి మాత్రమే ఇవ్వబడింది, మీరు మేనిఫెస్టోలో అలా చెప్పారు చేయలేదని చెప్పి. కానీ ఇక్కడ నేను చూస్తున్నది ఏంటంటే వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పిన విషయాలను ప్రధానంగా తీసుకుని ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారు. దట్ ఈజ్ వన్ పాజిటివ్ చేంజ్. మీరు అనుకుంటే మేనిఫెస్టోలో చెప్పింది మేము చేస్తామని పొలిటికల్ పార్టీ నిర్ణయించుకున్న రోజున దట్ ఈస్ అ పాజిటివ్ అంటే ప్రజల్లో విశ్వాసం కలుగుతుంది, అంటే వీళ్ళు చెప్పింది చేస్తారు అన్నది ఒకటి వస్తుంది. అదొక పాజిటివ్గా చేయొచ్చు. తర్వాత రెండవది ఏంటంటే ఈ స్కీమ్స్లో ఏ విధంగా మనం చేసుకోవాలన్నది, అంటే ఈ స్కీమ్స్ అన్నవి ఇస్తున్నారు. వెల్ఫేర్ అన్నది చాలా ముఖ్యం, ప్రజా సంక్షేమం అన్నది చాలా ముఖ్యం. కానీ ఈ సంక్షేమానికి కావలసిన నిధులు కూడా ట్యాక్స్ పేయర్స్ నుంచి వస్తున్నాయి. కాబట్టి ట్యాక్స్ పేయర్స్ నుంచి వచ్చిన నిధులు సక్రమంగా ఉపయోగపడేటట్టు సక్రమమైన స్కీమ్స్లో వెళ్ళేటట్టు చూసుకోవడం చాలా అవసరం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాడు నేడు స్కీమ్ ఉంది, అది పాతగా ఉన్న స్కూల్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ స్కూల్స్ను వాటిని బాగు చేస్తున్నారు. దట్స్ ఎ గుడ్ స్కీమ్. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను, నేను ఇంటర్మీడియట్ వరకు నా మొత్తం స్టడీస్ అంతా కూడా గవర్నమెంట్ సెక్టర్లోనే జరిగింది నా. అందువల్ల అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుపడితే రేపు ఒక పెద్ద ఒక అబ్దుల్ కలాం బయటికి రావచ్చు, ఒక గొప్ప సైంటిస్ట్ బయటికి రావచ్చు, ఒక గొప్ప వ్యక్తి రావచ్చు. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్. అదేవిధంగా హాస్పిటల్స్లో ఏవైతే ఇవి ఉన్నాయో వాటిని చేయడం కూడా బాగుంది. కానీ ఒక కులానికి చెందిన వాళ్ళు ఇంత వయసు ఉన్న వాళ్ళు అని చెప్పి మీకు ఈ డబ్బులు ఇస్తామంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. అలా చేయకూడదు. మీకు కావాలంటే ఈ డబ్బులతో మీ ఊర్లో ఒక చిన్న ఫ్యాక్టరీ పెడతాం, మీ ఊర్లో ఒక చిన్న యూనిట్ పెడతాం, ఆ యూనిట్లో మీరు పనిచేయండి, మీకు శాలరీస్ ఇస్తాం. దానివల్ల ఏమవుతుందంటే ఇదే డబ్బు వాళ్లకు శాలరీస్ రూపంలో వెళుతుంది, వారి ద్వారా ఉత్పాదన పెరుగుతుంది మనకు.
వాళ్ళు ఉత్పాదన చేసే విషయాలు మళ్ళీ మార్కెట్లోకి వస్తే ఒక మార్కెట్ ఎకానమీ క్రియేట్ అవుతుందన్నమాట. దానివల్ల ఏంటంటే ఈ డ్రైనింగ్ ప్రాసెస్, సపోజ్ ఒక వాటర్ ట్యాంక్ తీసుకుని దానికి ఉత్త బయట పైపే మనం పెట్టేసామంటే నీళ్ళు అయిపోతాయి. కాబట్టి ఈ నీళ్లు మనం వేస్తూ ఉండాలి. ఈ ట్యాప్ను కూడా స్లోగా కంట్రోల్ చేయాలి మనం. ఓపెన్ చేసి పెట్టేసామంటే మొత్తం నీళ్లు బయటకు వెళ్ళిపోతాయి. అందువల్ల ఈ స్కీమ్స్ గురించి కూడా వాళ్ళు మళ్ళీ ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను. ఎస్, ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా స్కీమ్స్ ఉన్నాయి. అమ్మఒడి కావచ్చు, లేకపోతే నాడు నేడు ఇలా కొన్ని స్కీమ్స్ అవసరం అవుతున్నాయి, కొన్ని స్కీమ్స్ అవసరం అవుతుంది. ఇన్ని పథకాలు పెట్టడం, జనాలకి ఇంత డబ్బులు పంచడం అవసరం అంటారా? అదే నేను అంటున్నాను. కాబట్టి రివ్యూ చేసుకోవాలి దీన్ని. ఈ పథకాలు పెట్టడం వల్ల ఏమైంది ప్రజల్లో, వాళ్ళు ఏ విధంగా, వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా మారుతుంది, దీనికి కావలసిన డబ్బులు ఎక్కడి నుంచి మనం తీసుకొస్తాం, దీనికి కావాల్సింది రేపు ఏంటంటే ఇదొకటి, వెల్ఫేర్ ఒకటి, స్టేట్ అభివృద్ధి కూడా ఒకటి ఇంపార్టెంట్. ఉద్యోగాలు కల్పించడం కూడా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మన రాష్ట్రంలో అనేక మంది ఇంజనీర్లు, అనేక మంది పిల్లలు చదువుకుంటున్నారు. వీళ్ళందరికీ ఉద్యోగాలు ఎక్కడ క్రియేట్ చేయాలంటే మనం ఇండస్ట్రీస్ పెట్టాలి. ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఇన్వెస్ట్మెంట్ రావాలి. ఇన్వెస్ట్మెంట్ రావాలంటే ఆ రకమైన వాతావరణం మనం క్రియేట్ చేయాలి. ఇవన్నీ కూడా ఆలోచించుకుంటూ మనం వెళ్ళాలంటే మన దగ్గర ఈ బ్యాలెన్స్ అన్నది చాలా ముఖ్యం. ఫైనాన్షియల్ బ్యాలెన్స్ అండ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అన్నది చాలా ముఖ్యం. కాబట్టి ఈ తరుణంలో మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకొని వీటిని ఏ విధంగా మనం స్ట్రీమ్లైన్ చేస్తామని ఆలోచన. కాబట్టి ఒకసారి పథకం పెట్టిన తర్వాత దాన్ని క్లోజ్ చేయడం చాలా కష్టం. దాని ఇంకా మన మీద భారం పెరుగుతూనే ఉంటుంది. ఈ భారం తట్టుకోవాలంటే మనకు దానికన్నా ఎక్కువ నిధులు కావాలి. మరి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? నిధులు మన దగ్గర రానప్పుడు మనం అప్పులు చేయాల్సి వస్తుంది. అప్పులు చేస్తే మళ్ళీ రాష్ట్రం అప్పుల్లోకి వెళుతుంది. కాబట్టి ఈ విధంగా చూసుకుంటూ ప్రస్తుతం ఉన్న పరిస్థితిని మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుని, ఎస్ ఒకటి పెట్టాము, ఆ స్కీమ్లో ఈ విధంగా ఉన్నాయి కాబట్టి మేము ఈ విధంగా మారుస్తున్నామని తీసుకువెళ్ళగలిగితే బాగుంటుంది. అందులో అట్లాంటివి రివ్యూ చేసుకుంటారని నేను అనుకుంటాను. వైసీపీ అత్యధిక మెజారిటీతోనే గెలిచింది అని చెప్పచ్చు. అంటే వైసీపీ గెలవడానికి ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి అనుకుంటున్నారు? మీకు ఎప్పుడైనా అనిపించిందా డబ్బు రాజకీయాలు నా కళ్ళ ముందే జరుగుతున్నాయని? డబ్బు రాజకీయాలన్నీ జరుగుతున్నాయని అనేక రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. దేశంలో ఎలక్షన్లో చూసుకుంటే ఐ థింక్ 60,000-70,000 కోట్లు ఖర్చు పెడతారన్నారు. ఆ విధంగా ఖర్చు ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో ఇంకా చాలా ప్రభావం ఎక్కువ ఉంది. ఉత్తర భారతదేశంలో అంత ఎక్కువగా లేదు, ఇక్కడ చాలా ప్రభావం ఉంది దానివల్ల. అంటే ఏమవుతుందంటే ఈ డబ్బు రాజకీయాల వల్ల ప్రజలు కూడా వాళ్ళ ఇండిపెండెన్స్ని కోల్పోతున్నారని నేను అనుకుంటాను. రేపు ఎప్పుడైతే నేను డబ్బు తీసుకోకుండా నేను ఓటు వేస్తే ఎదుటి వ్యక్తిని ప్రశ్నించే ఇది ఉంటుంది నాలో. నేను రేపు డబ్బు తీసుకుని ఓటేస్తే వాళ్ళు అంటారు, డబ్బు తీసుకున్నావు కదరా నువ్వేం మాట్లాడుతున్నావు అని. కాబట్టి మన వాయిస్ను కోల్పోతాం మనం. అందువల్ల ప్రజాస్వామ్యంలో మన గొంతు కనుక ఉండాలంటే, మన వాయిస్ కనుక ఉండాలంటే ఈ డబ్బు రాజకీయాలన్నవి పక్కన పెట్టగలిగే స్థాయికి మనం తీసుకురాగలగాలని. కాబట్టి ఆ విధమైన ప్రయత్నం ప్రతి ఒక్కరు చేయాలి. సార్, ఈ చేంజ్ ఎక్కడ రావాలంటారు? అంటే ఇప్పుడు పొలిటీషియన్స్ కూడా వచ్చి 2,000-3,000 పడేస్తే వాళ్ళు మనకు ఓటేసేస్తారు అనే థాట్లో ఉండిపోతున్నారు. యూత్లో చేంజ్ రావాలా, ప్రజల్లోనే చేంజ్ రావాలా, డబ్బు తీసుకోకుండా ఓటేయాలి అనేది, ఆ చేంజ్ వస్తుంది అంటారా? వస్తుంది. యూత్ కనుక సంకల్పించుకుంటే దేశంలో ఏదైనా, ప్రపంచంలోనే మీరు చూస్తే ఒక మార్పు అన్నది యువతరం ద్వారానే సాధ్యమవుతుంది. మన స్వాతంత్ర సంగ్రామంలో కూడా ప్రధానంగా భూమిక పోషించింది యువతరం. కాబట్టి ఎక్కడ మీరు చేంజ్ తీసుకోవాలన్నా కూడా యువతరం. కాబట్టి యువతరం పాజిటివ్గా మన దేశంలో, మన రాష్ట్రంలో ఇప్పుడు యువతరం ఎక్కువ సంఖ్యలో ఉంది. కాబట్టి వీరు కనుక ఆ విధంగా నిర్ణయించుకొని చేయగలిగితే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళ కుటుంబాన్ని ప్రభావితం చేయగలరు. కాబట్టి యువత యొక్క పాత్ర చాలా ముఖ్యమని, ఈ మార్పు తీసుకురావడానికి అది ఒక ఆశాకిరణం మనకి. యా సార్, మీరు జనసేన నుంచి బయటకు వచ్చిన తర్వాత, బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత, మీకు జనసేన ఆ బోర్డ్ బడ్జెట్ రాజకీయాల్లో ఏమైనా తేడాలు కనిపించినాయా? నేను పార్టీలో లేను కాబట్టి వాళ్ళ విషయాలు ఏంటో నాకు పెద్దగా తెలియవు. నేనేదో మీలాగే బయట చూస్తుంటాను, పేపర్లో అలా చదువుతుంటాను. యాక్చువల్గా వాళ్ళిద్దరి మధ్య సయోధ్య ఏంటి, ఏంటి వాట్ ఇస్ ది టర్మ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఇవి పెద్ద, ఎందుకంటే అందులో ఉన్నవాళ్ళకే తెలుస్తుంది అది. కాబట్టి వాళ్లకు ఆలోచన ఉండొచ్చు. కాబట్టి విభిన్న పరిస్థితుల్లో విభిన్న పార్టీలతో పొత్తు పెట్టుకోవడం అన్నది సహజంగా మనం చూస్తుంటాం. అందులో భాగంగా ఈ పొత్తు కూడా పెట్టుకుని ఉంటారని నేను అనుకుంటాను. మీరు జనసేన నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కొంతమంది సొంతంగా పార్టీ పెడతానన్నారు, కొంతమంది బీజేపీలో చేరుతానన్నారు, అట్లాస్ట్ ఈ కాన్సిక్వెన్స్ అన్నిటికీ మీరు ఏం ఆన్సర్ చెప్తారు? నా గురించి అడుగుతున్నారు? అంటే ఆప్షన్స్ ఇన్ని ఓపెన్గా ఉన్నాయి మీకు. రేపు మీరు థియేటర్కి వెళ్తే ఏ క్లాస్లో కూర్చోవాలన్నది మీ ఆప్షన్ మీకు ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకుంటారన్నమాట దాని గురించి. కాబట్టి నేను అనుకున్నాను, మొదట్లో మీరు అన్నట్టు నేను ఒక పార్టీ పెట్టాలని ఆలోచించాం, దెర్ ఇస్ నో డౌట్. తర్వాత అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు నాతో మాట్లాడడానికి, మా పార్టీలోకి రండి, మా విధంగా ఉన్నాయి.
కాబట్టి ఇవన్నీ వచ్చిన తర్వాత ఫైనల్గా నేను జనసేనలో చేరడం జరిగింది, ఎలక్షన్స్ కంటెస్ట్ చేయడం జరిగింది, జనసేన నుంచి బయటికి రావడం జరిగింది. ప్రస్తుతం కూడా ప్రజల్లో ఉంటున్నాను, ప్రజల్లో వాళ్ళ ఆలోచనలు ప్రభావితం చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను. సో మై ఎక్స్ప్లెనేషన్ ఈజ్ వెరీ క్లియర్. స్టీల్ ప్లాంట్ ఇవన్నీ ఒకటి పక్కన పెడితే అన్ఎంప్లాయ్మెంట్, కంపెనీస్ ఏం రావట్లేదు, ఏమి కొత్త ఇండస్ట్రీస్ ఏం రావట్లేదు. ఎందుకని రావట్లేదు అంటారు? ఆల్రెడీ ఇప్పుడు మనం చాలా వెనకబడిపోయి ఉన్నాము. ఎప్పుడైతే టూ స్టేట్స్గా డివైడ్ అయిపోయిందో అప్పటికి మనకు రావాల్సిన ప్రత్యేక హోదా రావట్లేదు. అసలు ప్రత్యేక హోదా గురించి ఒక్కరు కూడా మాట్లాడట్లేదు, దాని గురించి అసలు మర్చిపోయారు. దీనికి మీరేం చెప్తారు? ప్రత్యేక హోదా అన్నది ఒక ప్రత్యేకమైన సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన పాలైంది కాబట్టి అప్పుడు పార్లమెంట్ సాక్షిగా మనకు చెప్పిన ఇది అక్కడ మనం చూసాం, టీవీలో లైవ్ టెలికాస్ట్లో చూసాం. వాళ్ళందరూ ప్రత్యేక హోదా ఇస్తాం 10 సంవత్సరాలకు అన్నది కూడా, 5 అంటే 10 సంవత్సరాలు అని కూడా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ మీరు చూసుకుంటే 2014 అందులో స్పెషల్ స్టేటస్ గురించి ఎక్కడా చేయలేదు. ఆ తర్వాత మనకు స్పెషల్ ప్యాకేజ్ అన్నది ఒకటి ఇస్తామని చెప్పారు. తర్వాత ఇప్పుడేమంటారంటే 14th ఫైనాన్స్ కమిషన్లో ఏ స్టేట్కి కూడా ఇక స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉండదు కాబట్టి మీకు ఇవ్వలేదని చెప్పి మొన్న మాట్లాడారు. నిత్యానంద రాయ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మొన్న పార్లమెంట్లో మాట్లాడడం కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడంటే ఈ పరిస్థితిలో మనం ఉన్నాం. అంటే మనం చేయాల్సిందంతా చేసాం. లాస్ట్ టైం ఎంపీస్ అన్నీ వాళ్ళు రిజైన్ చేశారు, తర్వాత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు బయటకు వచ్చేసారు, తర్వాత వాళ్ళంతా వచ్చి ఇక్కడ అయినా కూడా దాన్ని అది సాధించలేకపోయాం. కాబట్టి ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో మనం ఇన్వెస్ట్మెంట్లను ఏ విధంగా మనం తీసుకురావాలి అన్న దాని గురించి ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి నేను ఇంతకుముందు మాట్లాడినట్టు మనకు ఏ ఏ సెక్టర్లో మన స్ట్రెంగ్త్ ఉంది అన్నది చూసుకొని వాటిని కనుక మనం డెవలప్ చేసుకోగలిగితే అప్పుడు మనం ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ని డెవలప్ చేసుకోవచ్చు. తర్వాత పొలిటిక్స్ని కంటిన్యూ చేయకూడదు. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత యూ షుడ్ ఫర్గెట్ అబౌట్ పాలిటిక్స్, యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ డెవలప్మెంట్. ఎప్పుడైతే మనం ఈ పాలిటిక్స్ కంటిన్యూ చేస్తున్నామో ప్రతి చోట కూడా ఒక టెన్షను, ఒక టెన్షన్ వాతావరణము, అక్కడ రెండు పార్టీలు ఒకరితో ఒకరు సంఘర్షణ పడడం. దానివల్ల ఏంటంటే ఇప్పుడున్న కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా ఒక ఇంప్రెషన్ ఏ విధంగా కలుగుతుందంటే ఇక్కడ ఈ విధంగా ఉంటే ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే రేపు మనకు రిటర్న్స్ రావేమో అని చాలామంది ఇన్వెస్టర్లు భయపడతారు. అందువల్ల మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ లెట్ అస్ ఫర్గెట్ అబౌట్ దిస్ పాలిటిక్స్, లెట్ అస్ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ డెవలప్మెంట్. ఆ విధంగా మనం అవ్వాలి అవ్వాలని నేను అంటాను. ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్, కానీ అవ్వాలి. ఇప్పుడు ప్రతి ఎక్కడ చూసినా కూడా గ్రామాల్లో ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం ఇవి చూసుకుంటే ఇక్కడ ఏంటంటే అంత స్టెబిలిటీ లేదు, ఇక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ లేదన్న ఇంప్రెషన్ మనం బయటకు ఎప్పుడైతే ఇస్తామో ఇన్వెస్టర్స్ ఎవరు రారు. ఇప్పుడు మహారాష్ట్రలోను గుజరాత్లోను మెయిన్గా ఇన్వెస్టర్స్ ఎందుకు వెళ్తున్నారంటే అక్కడ ఇటువంటి పరిస్థితులు ఉండవు. ఎలక్షన్స్ తర్వాత వాళ్ళు మర్చిపోతారు. ఎలక్షన్ తర్వాత పెద్ద పాలిటిక్స్ ఉండవు అక్కడ. ఎందుకంటే నేను మహారాష్ట్రలో పనిచేశాను కాబట్టి చెప్తున్నాను. డెవలప్మెంట్ అంతా అందరు కలిసి వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ క్రెడిట్ ఎవరికి వస్తుంది అని అనుకుంటే ఎప్పటికీ రాదు. అందుకనే ఫిడెల్ కాస్ట్రో గారు ఒక మాట చెప్పారు, ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే దానికి కావాల్సింది శాంతి, పీస్. శాంతి అన్నది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుందంటే ఎక్కడైతే జస్టిస్ ఉంటుందో, న్యాయం ఉంటుందో అప్పుడు ఆ ప్రదేశంలో శాంతి ఉంటుంది. న్యాయం ఎక్కడ ఉంటుందంటే ఎక్కడైతే పోలీసు విభాగం అన్నవారు ఈ విధంగా రూల్ ఆఫ్ లా ప్రకారం పనిచేస్తారు అని. కాబట్టి రూల్ ఆఫ్ లా కావాలంటే వీ షుడ్ ఎస్టాబ్లిష్, వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు అని కాకుండా కేవలం యాజ్ పర్ లా గనక మనం వెళ్ళగలిగితే అప్పుడు ఏమవుతుందంటే ఈ డిఫరెన్సెస్ రాకుండా ఉంటాయి. కాబట్టి ఈ విధమైన వైషమ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని త్వరగా తెరపడితే మనం ఇన్వెస్ట్మెంట్ను బ్రహ్మాండంగా మనం ఆకర్షించవచ్చు. కాబట్టి ఆ దిశగా అందరూ ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం. నమస్కారం. ఒకప్పుడు శర్మిలమ్మ గారిని జగన్ అన్న వదిలిన బాణం అనేవాళ్ళు, ఇప్పుడు కేసీఆర్ వదిలిన బాణం అని అంటున్నారు. దీనికి మీరేమంటారు? ఎవరికో బాణమో, ఎవరికో బీటీమో, ఎవరికో తోక ఉండేట చెప్పాలంటే చాలా యంగ్ స్టేజ్లోనే జగన్ గారు సీఎం అయ్యారు.